పాయింట్ నో అదే సార్. నెక్స్ట్ క్వశ్చన్ సార్, ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్ కదా, ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్ గారి రోల్ ఏమైనా ఉందా? ఏమన్నా మళ్ళీ చెప్పండి. ఎన్టీఆర్ గారు స్థానం నెక్స్ట్ తీసుకుపోయే జూనియర్ ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ రోల్ ఏమైనా ఉందా అండి దీంట్లో? ఇప్పుడు మీరు జర్నలిస్టా? మీరు ఇది లక్ష్మీస్ ఎన్టీఆర్, లక్ష్మీ ఎన్టీ రామారావు గారు పోయేటప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు ఇంకా యాక్టర్ అవునది ఎవరికి తెలియదు కూడా. సార్ వర్మ గారు, ఇప్పుడు రెండు సినిమాలు వచ్చిన తర్వాత ఇది సీక్వెల్ అనుకోవచ్చా జనాలకి? ఇది సీక్వెల్ అంటే ఇప్పుడు ఈ మూడు చూస్తే మీకు ఆయన జీవితం తెలుస్తుంది. ఓకే ఓకే, మీరు అన్ని నిజాలు చెప్తారని ఇందులో చెప్పారు. అయితే కొన్ని సినిమాలు అంతకుముందు చేసినట్లు కొన్ని నిజాలు చెప్పలేకపోయారు. వంగవీటి ఒకటండి, టూ థింగ్స్. ఇక్కడ వంగవీటిలో నాకు తెలియదు నిజం, అందుకని చెప్పలా. ఓకే, ఇక్కడ నాకు అన్ని నిజాలు తెలుసు. ఎలా తెలుసు అంటే సంప్రదించారా? నేను అప్పుడు మనసుకి దాక్కున్నాను మాటలు, జోక్స్ అపార్ట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, కథలో తెలియని ఏమీ లేదు ఎవరికి, అంటే అందరికీ తెలిసి ఏం జరిగింది. కేవలం నేను బిహైండ్ ది సీన్స్, లేకపోతే ఎలాగెలాగ స్టార్ట్ అయ్యింది ఆ ప్లాట్ వైజ్గా క్యారెక్టర్స్ వైజ్గా చేస్తాను అంతేగాని నేను ఏమీ తెలియను కదా ఎవరికి చెప్పట్లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ఫిల్మీ లుక్స్.